తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది కేసులో అరెస్ట్ అయిన మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో లో అంశాలు వెలుగులోకి వచ్చాయి ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో త్వరలోనే బీఆర్ఎస్ నేతలకి నోటీసు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది ఓ రాజకీయ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోలీస్ వ్యవస్థలోని మూడో వింగ్తో కలిసి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేశారో రావు రిమాండ్ లో స్పష్టం చేశారు పోలీసులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులకు కీలక పదవులు కట్టబెట్టినట్టు ఆరోపణలున్నాయి రెండు వేల పదహారులో రిటైర్డ్ ఐజీని ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమించారు రెండు వేల పద్దెనిమిదితో పాటు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ ఆ రాజకీయ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఓ స్పెషల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ టాస్క్ఫోర్స్ విభాగాలకు సంబంధించిన పోలీసులను వాడుతూ అధిపతులుగా చెలరేగిపోయారు వారు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు మాత్రమే పట్టుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా తెలిపారు పోలీసులు ఎస్ఐబీలో కేవలం ప్రొఫైల్ సర్వేలెన్స్ కోసం మాత్రమే ప్రణిత్రావును నియమించుకున్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు ఏ వాహనంలో వెళ్తున్నాయి అనే వివరాలను హైదరాబాద్ సిటీ ట్రాన్స్పోర్ట్లో అప్పటి ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావుకు చేరవేసేవారు తన సిబ్బందిని వెంటనే అలర్ట్ చేస్తూ రాధాకిషన్ రావు నాడు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులను ఎనిమిది సార్లు సీజ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ ఎన్నికల సమయంలో శిర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ కు చెందిన డెబ్బై లక్షల రూపాయలను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సీజ్ చేశారు రెండు వేల ఇరవై రెండు దుబ్బాక ఎన్నికల సమయంలోనూ రఘునందన్ రావుకు సంబంధించిన డబ్బును ఈ తరహాలోనే పట్టుకున్నారు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బులను ఫోన్ సంభాషణలు వినే పట్టుకున్నారు ఇక తాజాగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తమ దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకుని ఫోన్ల ద్వారా సంభాషణలు విని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేశారు ఈ డబ్బులను సీజ్ చేసేందుకు తన దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్లను ఎస్ఐలను వాడారు రాధాకృష్ణ రావు మరోవైపు నాటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏకంగా ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డబ్బును తరలించేందుకు నాటి ప్రభుత్వ పెద్దలతో కలిసి టాస్క్ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించారు ఇందులోనూ టాస్క్ఫోర్స్ టీములతో పనిచేసే పలువురు ఎస్ఐలను రాధాకిషన్ రావు పావుగా వాడుకున్నారు ఆయన చెప్పినట్టుగా చేసిన సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుని విచారణ జరపనున్నారు పోలీసులు ట్యాపింగ్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులను తమ టీంలో సభ్యులుగా చేర్చుకున్నారు నిందితులు ఇందులో భాగంగానే తిరుపతన్న భుజంగరావు రాధాకిషన్ రావు వేణుగోపాల్ రావు ప్రీణిత్ రావు తదితర ఎస్ఐబీ టాస్క్ఫోర్స్ ఇంటెలిజెన్స్ శాఖల్లో కీలక పోస్టింగ్లు కల్పించారు అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ఫోన్లను రెబల్స్గా ఉన్న నేతల ఫోన్లను ఇతర పార్టీల నుంచి అధికార పార్టీకి రావాలనుకుంటున్న నేతల ఫోన్లను సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా నిఘా పెట్టించి ఫోన్లను ట్యాప్ చేయించారు మొత్తం పొలిటికల్ వ్యవస్థను టెక్నికల్గా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ట్యాపింగ్ బ్యాచ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని అనేక మంది నేతలు ఆరోపించారు ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు స్పెషల్ టీం పోలీసులు రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావులను నిందితులుగా చేర్చారు తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో రిటైర్డ్ ఐజీ కూడా ఎదుట విచారణకు హాజరవుతారు వీరిచ్చే వాంగ్మూలాల ఆధారంగా బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు